ఈ రోజున నేను చెప్తున్నా మీకు తెనాల అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో కూడా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక అవకాశం కల్పించినప్పుడు ఆ పదవిని అలంకరణ కోసమో స్వార్థం కోసం వాడుకున్న వ్యక్తిని కాదు నేను. ఆ పదవిని మన ప్రజల కోసం వాడాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కష్టపడ్డాను. ఏ గ్రామంలో చూసినా రోడ్లు వేసాం, ఏ గ్రామంలో చూసినా మంచినీటి సౌకర్యం తీసుకొచ్చాం. ఆ రోజు రక్షత మంచినీటి పథకం తీసుకొస్తే మా గ్రామాలకు ఎందుకు అవసరం అనుకున్నారు, కానీ తెలియదు వాస్తవంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు బాగా కలుషితం అయిపోయినాయి, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేది చాలామందికి తెలియక మన ఇంట్లో వేసుకున్న 30 అడుగుల పంపులతోటే మనం నీళ్ళు తాగుతూ ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే మేము ప్రణాళిక సిద్ధం చేశామో అందులో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మీకు మాట ఇస్తోంది, ఇంటింటికి కొలాయి నీళ్ళు అందించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దానిపైన డబ్బులు వెచ్చించి తీసుకురాబోతున్నాం మీ అందరికీ కూడా. అదేవిధంగా అన్నదాత అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్ అనే పథకంలో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కాదు రైతులే కాదు కౌలు రైతులు కూడా మనం ఇది వర్తించినట్టు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజున పాపం చాలా దయనీయమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో నివసించేది, కష్టపడి బతికేది మన కౌలు రైతులు. మీరెవరు నమ్మరు చెప్తే విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 3,000 మంది మన జిల్లాలో కూడా తెనాలి నియోజకవర్గాల్లో కూడా 6 పాపం ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ సత్తెనపల్లిలో ఒక మీటింగ్ పెట్టి మన గుంటూరు జిల్లాలో 213 మంది కుటుంబాలకి అంటే 2,13,00,000 రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి 60,00,000 రూపాయల చొప్పున మేము అందించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఈ రోజున కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. భారతదేశంలో ఎవరు ఉన్నారో చెప్పండి, సొంత డబ్బు 5,00,00,000 రూపాయలు ఆయన విరాళం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సహాయం చేస్తే మన పెద్దలు శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు వచ్చి అమెరికా నుంచి ఆయన కూడా 10,00,000 రూపాయలు కౌలు రైతుల కోసం ఆర్థిక సహాయం చేశారు. ఆయన అటువంటి వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో. మీరందరూ కూడా గర్వపడాల్సింది ఏంటంటే నిజాయితీగా విలువలతో రాజకీయాలు చేస్తే సమాజంలో మనని గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. అంతేగాని అబద్ధాలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఎలక్షన్ల ముందు ఒక మాట, ప్రభుత్వంలో వచ్చిన ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మనం నష్టం కలిగించుకుంటున్నాం. ఏ ఒక్క యువకుడికైనా, ఇంతమంది యువకులు ఉన్నారు, ఎవరైనా చెప్పండి మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా, ఏమైపోయింది మీ జాబ్ క్యాలెండర్, ఏమైపోయింది మెగా డిఎస్సి, సిగ్గు లేకుండా ఇప్పుడు మంత్రి ప్రకటన చేస్తున్నాడు వచ్చే వారం మెగా డిఎస్సి ప్రకటిస్తారంట. నువ్వు ఉండే పుణ్యకాలమే ఇంకో 4 రోజులు, ఈ 4 రోజులు నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఉద్యోగం ఎక్కడికి తీసుకొస్తావు చెప్పండి. ఇంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచించి ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు, ప్రతి వర్గానికి దెబ్బ కొట్టారు. ఇవాళ ఈ రోజున ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, అదేవిధంగా ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా ఈ సమస్యలు ఎదుర్కొని చెప్పుకోలేని పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. నిలబడండి, దయచేసి మీ ఓటు విలువ గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఇంకోసారి పొరపాటు చేయబాకండి. ఎందుకంటే రేపటి రోజున ఈ మార్పు అనేది మన రాష్ట్రం కోసం, వ్యక్తుల కోసం కాదు, పదవుల కోసం కాదు, ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మనం చేపట్టే కార్యక్రమాలు 100% నిజాయితీగా వీళ్ళు చేసిన తప్పుని కడిగి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఈ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలంగా చేద్దాం, మరొకసారి రైతుకి అండగా నిలబడేటట్టు భరోసా చేద్దాం. అంతేగాని రైతన్నే రాజ్యం, రైతే రాజ్యం అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదు. పోలవరం దుర్మార్గంగా వీళ్ళు పూర్తిగా ఆ ప్రాజెక్టుని చంపేశారు. పోలవరం గురించి మాట్లాడే నాదుడే లేదు ఈ రోజున. ఎన్నిసార్లు ఇదే ముఖ్యమంత్రి శాసనసభలో పోలవరం గురించి చెప్పాడు చెప్పండి, వచ్చే ఖరీఫ్ కల్లా పోలవరం నేను ప్రారంభిస్తున్నామని చెప్పి 2020లో ఆయన మాట ఇచ్చాడు. ఇది 2024, ఏమైపోయింది? ఈ రోజున ఒక మంచి ప్రణాళిక మీ ముందు తీసుకొచ్చి ప్రతి చేతికి పని, ప్రతి పంటకు నీరు అనేది జనసేన నినాదం. ఈ నినాదంతో ప్రతి గ్రామాల్లో కూడా అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది మన కాలువలు బాగు చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయి చెప్పండి మన పంట కాలువలు బాగు చేసి, ఎంత కష్టపడుతున్నారు రైతులు, సిగ్గు లేకుండా రైతులు సొంత డబ్బుతో పాపం డబ్బులు ఇస్తు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటుంటే ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. మన కురిసిన వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయింది. ఎందుకంటే మన కాలువలు సరిగ్గా లేవు కాబట్టి, పడిన వారం వర్షం
అలాగే 5 రోజులు వారం రోజులు ఉండిపోతే పొలాల్లో పంట నష్టం ఎక్కువగా చాలా భారం రైతులపైనే పడింది తప్ప ప్రభుత్వానికి మాత్రం ఏమి కాలేదు. నిలబడండి. దయచేసి నేను ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో నేను తిరగలిగా అంటే నేను నాకు అదృష్టవంతుడు భావించుకుంటున్నాను. ఇక్కడే మా తండ్రి గారు నాందల భాస్కరరావు గారు 1983లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఆయన ఆర్థిక మంత్రిగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆ రోజు తీసుకొచ్చారు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా కూడా మన ప్రాంతానికి ఆ రోజున షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి జంపన్లో ఆయన చేసిన కార్యక్రమాలు చాలా రైతుకు ఉపయోగపడే విధంగా ఆయన నిలబడ్డారు. పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రైతులు ప్రత్యేకంగా మీరు ఆలోచించాల్సింది ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. పట్టాదారు పాస్బుక్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకున్నారు తప్ప మీకు ఎవరు కూడా న్యాయం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున అనేక సందర్భాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పుకునే కూడా వినే పరిస్థితులు కూడా ఎవరు లేరు. దాన్ని మీరు గమనించండి. మార్పు తీసుకొద్దాం. ఒక చక్కటి ప్రభుత్వం రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు రెండూ కలుపుకుని మనం అద్భుతంగా పరిపాలించుకుంటూ మన ప్రజలకి మేలు చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ చాలా గర్వపడుతూ ఈరోజు మన జనసేన పార్టీ జెండాను మనం ఎగరేసుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒక్క 9-10 గంటల్లోనే మీరు ఈ విధంగా నిర్మాణం చేసుకోగలిగారంటే మన పార్టీ నిర్మాణానికి కూడా మీరు అదే విధంగా అంకిత భావంతో పనిచేసుకుంటే 100కి 100% మనం విజయం సాధిస్తాం, ప్రభుత్వాన్ని మనం స్థాపిస్తాం. అది ఆలోచించండి మీరు. ఎందుకంటే 10 మంది కలిసి చేద్దాం మనం రేపు సాయంత్రం కార్యక్రమాన్ని మీరు నిర్ణయించుకున్నారు, మీరు సాధించుకోగలిగారు. అదేవిధంగా మన ప్రాంతంలో మనందరం కూడా పార్టీ కోసం కొంచెం సమయం వెచ్చించి పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి ఇతర కులాలు కూడా మనం కలుపుకుని అందరినీ పార్టీలోకి తీసుకొచ్చి మన పార్టీ విజయం కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటూ చక్కటి అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.